అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే ప్రభావతి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నారు. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసిన వెంటనే మీ బొట్టు గమనించాను. ఆ కలరు అంటే మీ ఫేస్కి బాగా అంటే కరెక్ట్గా అంటే ముచ్చటగా ఉందన్నమాట. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చాలా సినిమాల్లో చూశాను. మీ మా మీ అంటే మీ యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా సటల్, అంటే చాలా సూదిగా ఎలా కన్వే ఎలా పాత్ర కన్వే చేయాలో అలా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా లౌడ్ క్యారెక్టర్స్ కూడా చేశారా? చేశాను. గయ్యాలి క్యారెక్టర్స్ అలాంటివి చేశారా ఏ మూవీలో? ఊరంతా అనుకుంటున్నారు కొంచెం మామి, గయ్యాలి మామి అంటే గడుసు, గయ్యాలి అంటాం కంటే గడుసు. ఆవిడ ఒక టెంపుల్కి టెంపుల్లో ఆవిడ మెయిన్ మెంబర్, ధర్మకర్త, గుడి ధర్మకర్త. అవసరాలు శ్రీనివాస్ గారు మా అబ్బాయి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని వస్తాడు. ఈవిడేంటంటే చాలా డాంబికాలు పోతూ ఉంటుంది. ఎవరొచ్చినా ఈవిడికి నమస్కరించాలి, కాళ్ళు మొక్కాలి, అలాంటి ఒక క్యారెక్టర్ ఈవిడిది. ఆ అమ్మాయికి అది ఇష్టం ఉండదు. నేను దేవుడికే దండం పెడతాను, మీ మమ్మీకి నేను ఎందుకు మొక్కాలి అంటుంది. అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఈవిడ కొంచెం గడుసు క్యారెక్టర్, పర్వాలేదు బాగా చేశాను. అంటే మీ క్యారెక్టర్స్ లాగే ఇప్పుడు నేను మీకు మీకు నాకు జరిగిన చిన్న కాసేపటి కాన్వర్సేషన్లో కూడా నేను గమనించింది అది. మీరు నార్మల్గా కూడా అలాగే ఉన్నారు, చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. ఆ మాడ్యులేషన్ కూడా ఎక్కడ ఒక పిచ్చి పెరగలేదన్నమాట. రియల్ లైఫ్లో కూడా ఇలాగే అంటే నాతో ఇప్పుడు మాట్లాడిన కాన్వర్సేషన్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటారా రోజంతా? రియల్గా నేను చాలా సాఫ్ట్, చాలా కామ్ గోయింగ్. అంటే ఎవరైనా పలకరిస్తే పలుకుతాను, మాట్లాడితే వాళ్ళు కొంచెం ఓకే పర్వాలేదు వీళ్ళు నాతో కనెక్ట్ అయ్యారు అనుకుంటే మాట్లాడగలను, లేదంటే కొంచెం ముక్తసరిగా అలా అలవాటైంది. ఇప్పుడు చాలా బెటర్ అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఇంకా క్వైట్గా ఉండేదాన్ని. అవునా? ఎక్కడ ప్రాపర్? మీద నెల్లూరు. నెల్లూరా? అలా నెల్లూరు. అవునా? ఎక్కడ? సొంతపేట. మీది? రంగనాయకులపేట. ఓ, పక్కపక్కనే. అవునా? అంటే ఇప్పుడు ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి? షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యాం కానీ బంధువులు ఉన్నారు అక్కడ, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. ఓ, మీది నెల్లూరా? వావ్. ఇందాక మనం ఇది మాట్లాడుకోలేదు అయితే, అప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. నైస్. అంటే 150 ఫిలిమ్స్ అంటే ఏ ఇయర్ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ ఇండస్ట్రీలో? 2001 అబ్బా. 2001? ఆల్మోస్ట్ 22 ఇయర్స్. మన మీద వర్షం కూడా పడుతుంది. ఓకే, కొంచెం మరి అయితే మనం పక్కకి పెట్టుకుందాం, పక్కకి జరుపుకుందాం. అంటే వానదేవుడు కరుణించాడు, ఇవిడికి కొంచెం స్వెట్ ఎక్కువ, నేను వెళ్ళి దాన్ని తగ్గిద్దాం అని అలా పడుతుంది. అంటే మీరు ఇక్కడ ఈ చల్లదనంలోనే ఇంత స్వెట్ ఫీల్ అవుతున్నారు, మీది అంటే బాడీ ఉంటుంది కదా, వాతం బాడీ, సారీ సారీ, కొంచెం హీట్ బాడీ, గాలి ఎక్కువ కావాలి. అందరు నన్ను గాలి పక్షి అంటుంటారు. కానీ నెల్లూరు అంటేనే ఫుల్ హ్యూమిడ్ కదా అక్కడ. అవును. మరి అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే, అక్కడ నుంచి వచ్చేసి 22 ఇయర్స్ అయిపోయింది కదా, పూర్తిగా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయాను. సో ఇక్కడ నేను వచ్చిన కొత్తల్లో ఎంత చలిగా ఉండేది హైదరాబాద్ కదా. అవును. ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఇయర్స్ నుంచి కొంచెం వేడిగా ఉంటుంది. ఇంతకుముందు ఆల్మోస్ట్ మనం బెంగళూరు మైసూర్ ఎలా ఉండేదో ఇక్కడ కొండల ప్రదేశం అలా ఉండేది. సో బాగా అంటే ఇంట్లో కూడా కొంచెం గాలి ఎక్కువ కావాలి అలా అలవాటైంది. సో ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది. అంటే మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసారా? లేదు లేదు, ఇక్కడ వచ్చాకే మ్యారేజ్ అయింది. 2007లో మ్యారేజ్ అయింది. 2007లో మ్యారేజ్. అంటే మీరు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటి? నెల్లూరు కదా మీ నేటివ్. రీజన్ ఏం లేదమ్మా, స్టడీస్ పరంగానా ఉద్యోగం పరంగానా? ఏం లేదు, షూటింగ్ కోసమే వచ్చా. అవునా? ఓకే. మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదు, అంటే యాక్చువల్గా నేను స్టేజ్ ప్లేస్ చేశాను. వా, ఓకే, రంగస్థలం. ఓ, అమేజింగ్. అందులో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ చేస్తుండడం, అక్కడ చూసి మన వాళ్ళు అడగడం, అలా రావడం అయింది. ఏ ఏ నాటకం చూసారు మీది? కొయ్యగురం. కొయ్య గుర్రం? దేని మీద అది ప్లే? అది ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, ఒకరు మూగమ్మాయి ఇంకొకరు ఫెమినిస్ట్.
ఆ మూగమ్మాయి క్యారెక్టర్ నేను చేసేదాన్ని, ఫెమినిస్ట్ రోల్ నా సిస్టర్ చేసేది. అలా దానికి దాన్ని ఎక్కడ ఆ ప్లే ప్రదర్శించినా దానికి అవార్డు రాకుండా అయితే ఇంతవరకు లేదు. ఇక్కడ ఈ మూగమ్మాయికి అవార్డు వస్తే నెక్స్ట్ ఆ ఫెమినిస్ట్కి వచ్చేది. ఏ క్యారెక్టర్ తక్కువ కాదు, ఎవరు తక్కువ చేయలేదు, నేను కానీ నా సిస్టర్ కానీ నా చెల్లి. ఓకే, సో ఇప్పుడు తను కూడా ఇండస్ట్రీలోనే ఉంది. అక్కడ ఇలా ఒక 150 బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ నాకు వస్తే తనకు కూడా అలాగే 150 వచ్చాయి. అమేజింగ్. అలా వచ్చేది. ఎట్లా అంటే ఇంట్లో ఎవరైనా కలలు ఎవరు లేరండి. నా చెల్లికి చాలా ఇష్టం. అంటే తను చిన్నప్పుడు విజయశాంతి గారి మూవీస్ చూసి అలా అలా ఇన్స్పైర్ అయింది. తనకి విజయశాంతి గారు అంటే చాలా ఇష్టం. సో తను అలా చేయాలనుకునేది. తన తోడుగా వచ్చి నేను ఇలా అయ్యాను అంతే. తోడుగా రావడం, బట్ కళలు అంటే మనం ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎంత ఇష్టం ఉంటే కానీ ఎలా అంటే మీకు ఎట్లా వచ్చేసింది అది, మీ చెల్లెళ్ళకి తోడుగా వచ్చి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యేంత? అంటే మా చెల్లికి జడ వేసుకోవడం, సారీ కట్టుకోవడం తెలియదు, చేత కాదు. చిన్న అమ్మాయి 10th అయిపోయింది అంతే అప్పుడు. సో నేను హెల్ప్ కోసం వచ్చేదాన్ని. తనకంతా నేర్చుకుంటుంది కదా, ఇప్పుడు స్టేజ్ ప్లే అంటే డైలాగ్స్ నేర్చుకోవాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి, చెప్పాలి, మనమే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. దానికి నేనే గురువు అనుకోవాలి, ఒక రకంగా చెప్తుంటే తెలిసి కాదు. తను చెప్తుంటే నేను చూస్తూ, నేను చాలా ఉత్తమ ప్రేక్షకురాలని మామూలుగానే మాట్లాడుతుంటే అలా వింటూ ఉంటాను, పాట పాడుతుంటే అలా వింటూ ఉంటాను. నాకు పాటలు అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం, బట్ నేను చేయను, అవేమి నాకు రావు. సో అలా తను చెప్తుంటే విని ఇలా బాగాలేదు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా చెప్పేదాన్ని. అందుకని నేనే గురువు అని చెప్తాను. అంటే ఒక బెస్ట్ యాక్టర్ కావాలంటే ఒక బెస్ట్ ఆడియన్స్ అయి ఉండాలి అన్నట్టు. నేనే బెస్ట్ ఆడియన్స్. ఇప్పుడు నాకు మా అమ్మ బెస్ట్ ఆడియన్స్. అవునా? మా అమ్మే చెప్తారు, చీచీ ఇలా బాగాలేదు, ఇలా ఉండకూడదు, అలా ఆ డ్రెస్ బాగాలేదు, ఈ శారీ బాగాలేదు, ఈ యాక్టింగ్ బాగాలేదు, అలా అమ్మ చెప్తుంటారు చూసినప్పుడు. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అక్కడ రంగస్థలం నాటకం చూసి పిలిచారా? ఈ అబ్బాయి చాలా మంచోడు, రవితేజ గారిది. అందులో సపోర్టింగ్ రోల్ చేశాను, అదే ఫస్ట్ మూవీ. సో అక్కడ నుంచి వెంట వెంటనే ఆపర్చునిటీస్ రావడం. సెకండ్ మూవీ ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి. అందులో శ్రీకాంత్ గారు, ప్రభుదేవ గారు, నమిత. నమిత ఇంట్లో నేను పని అమ్మాయి. సో నమిత అనుకొని సునీల్ గారు నన్ను పెళ్లి చేసుకుంటారు. అలా ఒక మంచి క్యారెక్టర్. ఓకే, నైస్. అక్కడ ప్లేలో మీరు మూగమ్మాయిగా చేశారు, ఇక్కడ బేబీలో కూడా మళ్ళీ ఆఫ్టర్ 22 ఇయర్స్ సైకిల్ తిరిగి వచ్చినట్టు. అక్కడ ఎంత ప్రతిభ వచ్చిందో ఈ రోల్కి విత్ సేమ్ క్యారెక్టర్, మూగ క్యారెక్టర్కి. మళ్ళీ ఏమనిపిస్తుంది, అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది అప్పటిది ఇప్పటిది? అందులో చాలా చేశారు మీరు, 150 మూవీస్ చేశారు. ఏ సినిమాకి ఆ సినిమా అని చెప్పాలి కానీ, ఇప్పుడు రైట్ నౌ టాక్ ఆఫ్ ది టౌన్ ఈ సినిమా అయింది, అందులో మీ క్యారెక్టర్ మీ గురించి ఎక్కువ మాట్లాడు, ఏమనిపిస్తుంది ఇదంతా? అంటే యాక్చువల్గా నేను తక్కువ మాట్లాడతాను కాబట్టి అలాంటి మూగ పాత్ర బాగా చేయగలనేమో. మూగ పాత్ర చాలా ఛాలెంజింగ్ కదా, మీరు మాట్లాడకుండా మీ కళ్ళతో మీ సైగలతో ఎక్స్ప్రెస్ చేయాలి. సో మీ కెరియర్ స్టార్ట్ చేసింది మూగ పాత్రతో కాబట్టి మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయా? అంటే మనం ఏదైనా కళ నేర్చుకుంటే ఎక్కడికి పోదు అన్నట్టు, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సేమ్ క్యారెక్టర్. అంటే భగవంతుడు నాకు ఎక్స్ప్రెసివ్ ఐస్ ఇచ్చారని చాలామంది చెప్తారు, అది నిజమని నేను కూడా అనుకుంటాను. సో కళ్ళతో పలికించే కళనేమో, అందుకే అందరినీ మెప్పించానని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అమ్మా, నిజమే. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మీ బొట్టు మీ కళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా, చక్కగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీలో కాంపిటీషన్ ప్రతి పాత్రకి ఉంటుంది. అండ్ మదర్ క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే, మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలు చాలా మందివి చూసాము, మదర్ క్యారెక్టర్స్ కానీ సిస్టర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళవి, వాళ్ళు ఎప్పుడు మాకు కో యాక్టర్స్కి పడదండి, దాంట్లో ఈ విషయంలో గొడవ వచ్చింది, ఈ విషయంలో గొడవ వచ్చింది అని. కానీ ఇంటర్వ్యూ ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడిగాను, మీరు సీరియల్స్ కూడా చేస్తారా, అక్కడ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ మీరు వేరు కదా, మీరు ఎట్లా అడ్జస్ట్ అయ్యారంటే, మీరు ఒక మాట అన్నారు, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలనండి. అంటే చాలా రేర్గా వినిపిస్తుంది ఈ మాట. అంటే మ్యాక్సిమం కంప్లైంట్లే ఉంటాయి, పక్క కో యాక్టర్స్తో పడలేదు, ఒకటే కారవాన్ ఇచ్చారని చెప్పి, అక్కడేదో చిన్న చిన్నవి గొడవలు. మీకు అలా ఏం జరగలేదా?
నేను అవన్నీ పట్టించుకోను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్యారవాన్ కోసం షూట్ వెళ్ళను, సో అందరితో గొడవ పెట్టుకోవాలని అస్సలే అనుకోను. నేను వెళ్ళింది ఏంటి, ఏ పర్పస్లో వెళ్ళాను, పని చేయడానికి వెళ్ళాను. నాకు ఇచ్చిన పనికి నేను న్యాయం చేస్తే నాకు చాలు, మిగతావన్నీ నథింగ్ కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరితో కలిసి ఉంటాం, ఆ కొంచెం టైంని మనం ఎంజాయ్ చేస్తూ పని చేస్తే టెన్షన్ సగం ఉండదు. లేదు అంటే టెన్షన్ ఉంటుంది, ఈ బాబు ఎలా చేయాలి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, అలాంటిది ఏమి ఉండదు. కూల్, వెళ్ళామా అందరినీ హాయ్ అని. వాళ్ళు పలకరించాలని రూల్ ఏముందండి, నాకు పలకరించాలనిపిస్తే నేనే వెళ్ళి పలకరిస్తాను, హాయ్ గుడ్ మార్నింగ్ అంటే అయిపోయింది. తనకు నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేకుంటే లేదు. అదే మనమే పలకరిస్తే పోలేదా, పర్ఫెక్ట్. అక్కడ ఇగో ఎందుకు, నాకు అలాంటిది ఏం లేదు. అండ్ అలాగే నాతో చేసే కో ఆర్టిస్టులు ఎవరు నాతో అలా బిహేవ్ చేయలేదు, చేయరు కూడా. నాతో అందరూ బాగుంటారు, సరదాగా ఉంటారు, ఉన్నంతసేపు నవ్వుకుంటాం, చక్కగా అక్కడ వర్క్కి సంబంధించి మాట్లాడుకుంటాం, బాయ్ చెప్పి వచ్చేస్తాం అంతే.